సొంత పార్టీగా నమ్మల అప్పటికి. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే కాపు సామాజిక వర్గం నుంచి బలంగా టర్నింగ్ వచ్చి మ్యాక్సిమం ఇప్పుడు ఆ కాపు సామాజిక అంటే ఆ తర్వాత నుంచి వచ్చేటప్పటికి 2009 చిరంజీవి వైపుకి వెళ్ళటం అంటే అప్పటి నుంచి ఈ పోలరైజేషన్ పాలిటిక్స్ పెరుగుతూ వచ్చింది. ఇది ఈ 2004 నుంచి ఇటు నుంచి డివైడ్ చేయడానికి జరిగిన ప్రయత్నాలు కానీ ఇదంతా కూడా అంటే అందుకనే రాజశేఖర్ రెడ్డి ఒక రకంగా పరోక్షంగా ప్రోత్సహించారు ప్రజారాజ్యాన్ని, అంటే ప్రత్యక్షంగా ప్రోత్సహించకుండా పరోక్షంగా. ఎందుకు అప్పుడే ఒక అయాచిత లాభం కాపుల నుంచి, ఆ అయాచిత లాభం పోతోంది, అది తెలుగుదేశానికి పోతే దెబ్బతింటాం అన్న ఉద్దేశంతో చిరంజీవితో ప్రత్యక్షంగా ఏమీ సహకరించలేదు, లేదా ప్రత్యక్షంగా ఏమీ ఆయన చేత పార్టీ పెట్టించింది కూడా కాదు. అసలు పెట్టిందే చిరంజీవి పార్టీ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా. కానీ ఎలా తెలివిగా ఎంకరేజ్ చేశాడంటే రాజశేఖర్ రెడ్డి మీడియా ద్వారా. ఆ రోజున మీడియా రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా రాసేవాళ్ళు కాదు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా కొంత రాసేవాళ్ళు. ఈనాడు జ్యోతి అందరూ కూడా ఆల్ మీడియా కూడా చిరంజీవిని బాగా హైప్ ఇచ్చారు, అలా ఇచ్చేలా ఇతను తెర వెనక నుంచి ప్రోత్సహించాడు. ప్రోత్సహించి దానికి విపరీతమైన హైప్ వచ్చిన తర్వాత టర్నింగ్ అటుకి కాపు సామాజిక వర్గం అయ్యాక అప్పుడు చిరంజీవి మీద బ్లేమ్ గేమ్ బిగిన్ చేయించాడు ఆయనే. ఆ బ్లేమ్ గేమ్ అనేటువంటి కాన్సెప్ట్ క్రమంగా చిరంజీవిని మిగతా కులాలకు దూరం చేసింది, ఒక కులానికి పరిమితం. తద్వారా ఆయన మ్యాక్సిమం కుల ఓటు అనేటువంటి దానికి పరిమితం అయిపోయాడు. అది ఒక వ్యూహాత్మకంగా మీడియాను అడ్డుపెట్టిన వేసింది. మీడియాలో ఉన్న మేనేజ్మెంటల్ స్థాయిలో